హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెజిటాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఓకే ఈరోజు మన ఛానల్లో నోటిఫికేషన్ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయిందనమాట ఈ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి కేవలం బ్యాచిలర్స్ డిగ్రీ సరిపోతుంది ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అన్నీ కూడా చాలానే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ఈ నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఏంటంటే నేను ఎప్పుడైతే నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతుంటే కదా ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ నోటిఫికేషన్ మీ వరకు వచ్చేసింది సో వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి ఏంటంటే మనం జాయిన్ అవ్వడానికి ఎన్ని కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ ది ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ అనమాట ఇందులో మనకి ఏంటంటే హండ్రెడ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి వన్ ఫిఫ్టీ వన్ కోర్స్ కమెంట్స్ ఇన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయితే కమెంట్స్ అవుతుంది ఈ కోర్స్ వచ్చేటప్పటికి మనకి ఎన్సీసీ వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి కదా దాంతో కలుపుకొని హండ్రెడ్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇండియన్ నేవల్ అకాడమీ యజ్మాల ది కోర్స్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి జూలైలోనే ఉంటుంది నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే రిజర్వేషన్ అనేది ఉంటుంది దానికి సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా మనం చూసినట్లయితే ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ ఇది కూడా ఉంది ప్రీ ఫ్లయింగ్ అనమాట ఇది వచ్చేటప్పటికి ట్రైనింగ్ కోర్స్ వచ్చేటప్పటికి మనకి థర్టీ సెకండ్ సారీ జూలైలోనే ఉంటాయి నెక్స్ట్ ఇయర్ వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే ఎన్సీసీ వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి కదా అన్నీ కలుపుకొని మనకి ఎయిట్ థర్టీ టూ అయితే వేకెన్సీస్ అనేది ఇచ్చారు నెక్స్ట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై అనమాట ఇది వన్ ఫోర్టీన్త్ ఎస్ఎస్సి మెన్కు ఉంటుంది ఈ కోర్స్ వచ్చేటప్పటికి అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఉంటుంది దీనికి కూడా వన్ సిక్స్టీ నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై ఇది కూడా ఇది వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిత్ ఎస్ఎస్సి ఉమెన్ అనమాట ఈ కోర్స్ వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో ఉంటుంది దీనికి కూడా సెవెంటీన్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సో మనం టోటల్గా చూసుకున్నట్లయితే మూడు వందల నలభై నాలుగు వేకెన్సీస్ అనేది ఇచ్చారు ఈ కోర్సెస్ అన్నిటికి కూడా మనకి సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట మనకి ఇక్కడ వీళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు చూడండి మనము అప్లై చేసుకునేటప్పుడే సెంటర్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది అగర్తల అహ్మదాబాదు ఐజ్వాల్ బెంగళూరు సో ఇలా మనకి చాలా సెంటర్సే అవైలబుల్గా ఉన్నాయి సో అప్లై చేసుకునే వాళ్ళు ఏంటంటే ఎవరికి దగ్గరలో ఉన్న సెంటర్ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అనమాట ఏజ్ లిమిట్ సెక్స్ మ్యారిటల్ స్టేటస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ బోర్ నాట్ ఎర్లియర్ దెన్ సెకండ్ జూలై నైన్టీన్ నైంటీ సెవెన్ అలాగే ఫస్ట్ జూలై టూ థౌజండ్ టూ తర్వాత పుట్టి ఉండకూడదు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇది వచ్చేటప్పటికి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐఎంఏకి మాత్రం ఐఎంఏ అండ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి డిగ్రీ ఉండాలన్నమాట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదంటే ఈక్వాలెంట్ అయినా సరిపోతుంది నెక్స్ట్ ఫర్ ఇండియన్ నేవల్ అకాడమీ దీనికి కూడా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వచ్చేటప్పటికి డిగ్రీ ఉండాలి అది కూడా ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ టెన్ ప్లస్ టూ లెవెల్లో ఉండాలన్నమాట లేదంటే డే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా కూడా సరిపోతుంది ఈ అప్లికేషన్ ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు టిల్ సిక్స్ పిఎం వరకు కూడా మనము అప్లై చేసుకోవచ్చు దీనికి మనము ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది జనరల్ ఓబీసీ వాళ్ళైతే టూ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలి మిగిలిన వాళ్ళైతే ఫీజు ఏమీ పే చేయ అవసరం లేదనమాట దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆన్సర్ చేసేవాళ్ళు చూసుకొని ఆన్సర్ చేయండి దీనికి వచ్చేటప్పటికి మనకి ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడానికి బ్లాక్ బాల్ పెన్ అనేది మనం తీసుకెళ్ళాలన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్కి నేను క్లాస్ అంటే వచ్చేటప్పటికి చెప్పాను కదా ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ వరకు ఉంది సో అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా త్వరగా అప్లై చేసుకోండి నెక్స్ట్ మరో మంచి నోటిఫికేషన్తో కలుస్తాను అంటే దాని టేక్ కేర్ బై బై హ్యావ్ నై డే